చాలా చిన్న కారణాలకే కుంగిపోయి నిస్పృహకు గురయ్యే నేటి తరం శ్రీరాముని వద్ద నేర్చుకోవాల్సిన అతి గొప్ప లక్షణం స్థితప్రజ్ఞత్వం. ఈరోజు ఉదయం తండ్రి పిలిచి, రామా, రేపే నీ పట్టాభిషేకం, నీవు నీ భార్య అవసరమైన దీక్షను చేపట్టండి అన్నప్పుడు ఎంత ప్రశాంతంగా ఉండిపోయాడో. ఆ రోజే రాత్రి కైకేయి పిలిపించి, రామా, మీ నాన్న చెప్పలేకపోతున్నారు, నీవు అంగీకరిస్తావో లేదో అని భయపడుతున్నారు, నీకు పట్టాభిషేకం చేయడం లేదు, రేపటి నుంచి నీవు జటాధారివై మునివృత్తి స్వీకరించి 14 సంవత్సరాల పాటు వనవాసం చేయాలి అని చెప్పినప్పుడు అంతే సహజంగా నిర్వికారంగా స్వీకరించాడు. ఇవన్నీ మహాత్ములైన పెద్దలు చెప్పిన మాటలు. తాను భగవదావతారమని అన్న విషయం ఎక్కడా తనకు తెలిసినట్లుగా ప్రవర్తించకుండా మానవునిగానే జీవితకాలమంతా సంచరించడం శ్రీరామావతారంలో చెప్పుకోదగిన విశేషంగా మనకు గోచరిస్తుంది. రామ్ జయ జయ రామ్, శ్రీరామ్ జయ రామ్, జయ జయ రామ్. తండ్రి మాటను జవదాటని తనయుడు, సోదరులను అభిమానించే ఆత్మీయుడు, ఏకపత్ని వ్రతుడు, స్నేహ ధర్మానికి ప్రతీక అయిన సహార్ద్ర హృదయుడు, ప్రజల మాటకు విలువనిచ్చే ధర్మాత్ముడు, షోడశ మహాగుణాలను పుణికిపుచ్చుకున్న సుగుణ సంపన్నుడు, యుగ యుగాలకు ఆదర్శప్రాయుడు, మానవాళికి మార్గదర్శిగా నిలిచే మర్యాదా పురుషోత్తముడు, ధర్మానికి ప్రతిరూపమైన ఈ అవతార పురుషుడే శ్రీరామచంద్రుడు. శ్రీరామ్ జయ రామ్, జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్, జయ జయ రామ్. శ్రీరామ్ జయ రామ్, జయ జయ రామ్.